కూడా డిస్టర్బ్ అయ్యాను ఒక తల్లిగా, ఒక మహిళా ఎమ్మెల్యేగా, ఒక మహిళగా. ఎందుకంటే ఈరోజు అన్ని రకాలుగా మగవాళ్ళ కన్నా అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్తున్న ఆడపిల్లలకి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ అభివృద్ధికి బ్రేక్ పడుతుంది. తల్లిదండ్రులు కూడా భయపడి బయటికి పంపించే పరిస్థితి తగ్గితే మళ్ళీ ఆడవాళ్ళు వంటింటికే పరిమితమయ్యే రోజులు వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ కానీ, ప్రభుత్వాలు కానీ, పోలీసు యంత్రాంగం కానీ, సమాజం కానీ ఆడవాళ్ళకి రక్షణ కల్పించాల్సిన బాధ్యతని తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మన కళ్ళ ముందు ఏదైనా జరుగుతుంటే మన బిడ్డకి కాదు కదా అని వెళ్ళిపోతే అది రేపు మన బిడ్డకు కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక తప్పు చేస్తున్నది కళ్ళ ముందు కనిపించినప్పుడు లేదా తప్పు చేసిన వ్యక్తి ఇతను అన్నప్పుడు అతనికి ఉరిశిక్ష పడే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఆ బాధితుల కుటుంబానికి అండగా ఉండాలి. కానీ మీరు చూస్తే ప్రియాంక రెడ్డి విషయంలో తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినప్పుడు మీ అమ్మాయి ఎవరినైనా లేచిపోయిందేమో అని వెటకారంగా మాట్లాడటం అనేది చాలా బాధాకరం. ఇలాంటి విషయాలు జరిగినప్పుడు ఎవరైతే ఇలాంటి బాధితులు ఉంటారో వాళ్ళు పోలీస్ స్టేషన్స్కి వెళ్ళడానికి కూడా భయపడే పరిస్థితులు వస్తాయి. సో అలా కేర్లెస్గా మాట్లాడే ఆఫీషియల్ని సస్పెండ్ చేయాలి. అలాగే ఇలాంటి నేరస్తులకు ఎవరైనా పొలిటికల్గా సపోర్ట్ చేస్తే వాళ్ళని కూడా ఆ పదవుల నుంచి బర్తరఫ్ చేయాలని కూడా కోరుకుంటూ, ఇలాంటి నేరస్తుల్ని చంపాలి అని ప్రజల నుంచి డిమాండ్ వచ్చేటప్పుడు వాళ్ళకి రక్షణగా హ్యూమన్ రైట్స్ రావడం అనేది